राष्ट्र प्रभुत्म प्रजा व्यतिरेक विधान अवलंबिस्ट प्रजक तीरने गूस पड़ी बीजेपी नायक लक्ष्यपति श्रीनिवास पे वेलारेपेट मंडलानी बडलिंगंपल्ली ग्रामीण भारतीय जनता पार्टी आध्र्यन प्रजा गोस बीजेपी भरोसा कार्यक्रम की लक्ष्यपति श्रीनिवास मुख्य अतिथि हाजर ఎల్లారెడ్డిపేట మండలంలోని బడలింగంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న బీజేపీ ప్రజాకోస భరోసా కార్యక్రమానికి బీజేపీ నాయకుడు లక్ష్యపతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బడలింగంపల్లి గ్రామంలో జరిగిన స్ట్రీట్ కార్నర్ సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేకూరేలా ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల కరెంటు అందడం లేదని రుణమాఫీ లేదని ఎల్లారెడ్డిపేటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అందజేస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొండంత చెప్పుకుంటూ ఘోరంత మేలు చేసిందని కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు పెట్టుకుని అనవసర ప్రచారాలకు పోతుందని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లక్ష్యపతి శ్రీనివాస్ తో పాటు కమ్మరి ఆంజనేయులు, బాలగౌడ్, హరికృష్ణ, రాజు, సాయి, శ్రీకాంత్ గ్రామస్తులు ఉన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ఈ ఊరు తరఫున వీళ్ళందరూ మీ తరఫున పోరాడి ఇక్కడ ఉన్న సర్పంచ్ను కానీ ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ను కానీ మీ తరఫున వాళ్ళని అడగడానికి గురించి మాత్రమే ఇటువంటి సమావేశం మీరు తెలుసుకొని సమావేశం పెట్టడం జరిగింది. మీ ఊరిలో ఇప్పుడు ఈ కరెంట్ లైట్, ఎల్ఈడి బల్బులు కానీ, ఈ సీసీ రోడ్లు కానీ, శ్మశాన ఆర్టికల్ కానీ ఇవన్నీ ఎవరిస్తారు? మీరు అనుకుంటారు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇస్తారని అందరికీ తెలిసి ఇప్పటివరకు. కానీ అది కాదు, నిజం కాదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీలకు ఈ నిధులను పంపిస్తే వాళ్ళు అలా పేరు పెట్టుకొని ఇక్కడ ఇవన్నీ చెప్పడానికి, తర్వాత మీ గోస తెలుసుకోవడానికే ఇది పెట్టిన ఇది ప్రజా గోస బీజేపీ భరోసా. బీజేపీ భరోసా ఏమిస్తుంది అంటే ప్రజా గోసలకి తెలుసుకున్నాం ఇప్పటిదాకా మీరు చెప్పారని. అవన్నీ తీర్చడానికి భరోసా ఏమిస్తున్నాం అంటే మీరు రానున్న రోజుల్లో ఎలక్షన్ అయితే బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ సారి వస్తే మీకు ప్రజలందరికీ వైద్యము, విద్య, మీ పిల్లలకు విద్య, చదువు, వైద్యము, హాస్పిటల్ ఖర్చులు అవన్నీ, అది కాకుండా ఇల్లు, ఎంతమంది అర్హులు ఉంటారో అందరికీ. ఇప్పుడు మీరు 120 అర్హులు ఉన్నారని చెప్పారు ఇక్కడ, కానీ 20-30 మందికి 40 మందికి వస్తున్నారు. అట్లా కాకుండా ఎంతమంది అర్హులు ఉంటే అందరికీ ఉచితంగా ఇల్లు కట్టిస్తామని మీకు మా నాయకులందరికీ హామీ ఇవ్వాలని హామీ ఇస్తున్నామని చెప్పి చెప్పడానికి వచ్చినాం. అది ప్రజ బీజేపీ భరోసా. మేము ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం తరఫున ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి 240,000 ఇళ్ళ పైసలు ఇచ్చినాం బీజేపీ కేంద్ర ప్రభుత్వం తరఫున. కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం 40,000 ఇళ్ళే కట్టించి అందులో 7,000 ఇళ్ళే శాంక్షన్